అలాగా అలవాటు చేసామండి. మాట్లాడండి జాగ్రత్తగా, ఆర్డర్లు తీసుకునండి, ఆర్డర్లు రాసండి, ఏ రోజుకి ఆ రోజు క్లియర్ చేసి పెడతండి. లోడింగ్లు ఉంటే లోడింగ్లు, పార్సిల్ ఉంటే పార్సిల్ అండి, పంపిస్తారండి. ఏడు పిల్లలు నాలుగు పనులు అండి, మా రమణ గారు వాళ్ళ అమ్మాయి అండి. ఈరోజు సచిదేవ నర్సరీ ఓనర్ గారు సండే గారు వచ్చారండి, మాకు ఇగో లంగరా మామిడి పళ్ళు వచ్చినాయని చెప్పి తెచ్చారు సండే గారి. చూడవయ్య దొరకారా, ఈ రోజుల్లో కూడా మామిడి పళ్ళు పండిస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో మన ప్రాంతానికి వస్తున్నాయి అని చెప్పి ఆయన స్వయంగా వచ్చి ఒకసారి నర్సరీ చూసి వెళ్దాం అన్నట్టుగా. ఎందుకంటే ఆయనతోనే మొదలైందండి, ఆయన మాటతోనే మా నర్సరీ ప్రారంభించాం. అలా అయినా సరే మమ్మల్ని చూడడానికి రావడం ఇవ్వండి. ఈ రకం కొరియా ద్రాక్ష పళ్ళు అండి, ఇవి కూడా తెచ్చి ఇవ్వడం జరిగింది. అంటే చెట్ల పట్ల, మొక్కల పట్ల, పళ్ళ పట్ల, కాసి కాయల పట్ల ఉన్న మమకారం అలా ఉంటుందన్నమాట అండి. నాతో రమారమి 20 ఏళ్ళ క్రితం ఈ పని మొదలెట్టించారు, నా చేత నర్సరీ మొదలెట్టించారు ఇక్కడ. నన్ను ఇలాగ ఇన్ని రకాలు తయారు చేయడానికి కావాల్సిన ప్రోత్సాహం, ఆ బలాన్ని ఇచ్చి ఈ స్థాయిలో ఉంచారండి సంటి గారు. ఈరోజు మళ్ళీ మమ్మల్ని అప్పుడప్పుడు మధ్య మధ్యలో పాపం ఆరోగ్యం సహకరించినా కానీ, సహకరించకపోయినా వచ్చి చూడడం అనేది జరుగుతుంది అనమాట అండి. మాకు అలాంటి అనుబంధం ఏర్పడింది మాకు వీళ్ళ అన్నయ్య గారు, నాగేశ్వరరావు గారు, చంటి గారు, వీళ్ళందరూ కూడా జీవితానికి పనికొచ్చి విధానాన్ని నేర్పారు. ఇవాళ మాకు పనికి వస్తుంది, మీ అందరికీ ఉపయోగపడుతున్నాం, అదే మాకు సంతోషం. నేను నిరుడు నిరుడే నాగేశ్వరరావుకి చూడే ఏమున్నాయనుకుంటున్నాయండి నిరుడ నాగేశ్వరరావుకి చూసాం, అలాంటి ఉన్నాయా అంటే సరిగ్గా సమయానికి వచ్చినాయి. అవునండి అవునండి. కొరియాలో ఇలాంటి ద్రాక్ష పళ్ళు అండి చాలా రకాలు వచ్చినాయండి ఇప్పుడు. ఇందులో సీడ్లెస్ పొడవ వచ్చిందండి, అవి కొన్నాం కానీ థాయిలాండ్లోను అంత రుచి లేదండి. చూడడానికి మాత్రం బాగుంది, అంటే ఇది రుచి ఎక్కువండి, ఇది తీపి బాగుందండి, తీపి బాగుందండి, గట్టితనం బాగుంది, ఎంత దూరం ప్రయాణం చేసినా పాడవద్దండి. ఇది మన కొరియాలో పండి, కొరియాలో పండుతున్నాయండి. దాదాపు ఇప్పుడు చాలా రకాలు వచ్చినాయండి ద్రాక్ష పళ్ళలో, మంచి రకాలు వచ్చినాయండి. ఉంటాయండి, వాటి వాల్యూ వాటికి ఉంటుంది ఎప్పుడు, ఎందుకంటే అవి ప్రత్యేకంగా డ్రైకి పనిచేస్తున్నాయండి. కొన్ని ఏమో మరి వైన్ తయారీకి కట్ట అయ్యే కదండి, వాటి నుంచే బాగా క్వాలిటీ వైన్ వద్దండి. ఈ ఓన్లీ తినడానికి మాత్రం బాగుంటాయండి, ఎందుకంటే హైబ్రిడ్ జీని మోడిఫై కదండి. వీళ్ళు ఏం చేస్తారంటే నిల్వ సామర్థ్యం, ట్రాన్స్పోర్ట్ నలిగిపోకుండా ఉండడానికే. చూడండి మనకు పూర్వం దేశవాళి బొబ్బాస్కి వచ్చేది, అది ఒక రోజుకి పాడైపోయేదండి. తర్వాత ఈ రెడ్ లేడీ, తైవాన్ బొప్పాయి, 786 ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కలకత్తా ట్రాన్స్పోర్ట్ చేస్తే కాయ పాడవుతుందండి, డ్యామేజ్ లేకుండా, రద్దు లేకుండా అమ్ముతున్నారు, వెళ్ళిపోతుంది. అక్కడ మళ్ళీ వాళ్ళు 4 రోజులు అక్కడ ఉండగా లారీ పేపర్ చుట్టేసి వచ్చి అన్నోడు అవుతుందండి, 2-3 దుక్కులు. అదండి ఆ కాయ అంతా కూడా నిల్వ కాగుద్దండి. ఇప్పుడు IBP 9 అని ఒకటి అండి, ఐస్ బేర్ అనండి, ఇలా కొత్త రకాలు వచ్చినాయి, వైరస్లు తగ్గించి కొంచెం బాగుండేలాగా. ఏదంటే వైరస్లు తగ్గించి కాకపోతే బాబు విజయ విజయ పిలుతున్నారు, వీడు తుంగపాడు ఎక్కడో కాపు. అవునండి, ఈ జేగిరిపాడులో ఈ మన సత్యనారాయణ వేసిన తోటలు కొన్నానండి, ఇలాగే సీతానగరం కొన్ని తోటలు ఉన్నాయండి. అయ్యి ఈ మధ్య ఏం చేస్తున్నారంటే, గత నాసికాయ అయినా కానీ ఖరీదు ఎక్కువ అమ్ముతున్నారండి. ఒక జాంకాయ 20 రూపాయలు, యాపిల్ కాయతో సమానమైన రేట్, యాపిల్ కాయతో ఎక్కువ సమానమైన రేట్ అమ్ముతున్నారండి. ఈ పింక్ కాయలు కొంచెం వెనక ముందుగా కాస్తున్నాయండి కుడియడంగా. డ్యామేజ్ ఉంది, ఉంచండి మీరు తిందిరిగానండి. జాంకాయలు మీరు అవసరం ఉంటాయి మీకు, రోజుకో కాయని తినాలి మీరు జాంకాయ. అది ఈడు మార్కెట్లో దీన్ని కేజీ 100 రూపాయలు అమ్ముతున్నాడు. 100 రూపాయలు తుంగపాడు కొరడు. అవునండి 100 రూపాయలు అమ్ముతున్నారండి. తైవాన్నే ఇగుండవా, పింక్ అండి, తైవాన్ పింక్ అండి, తై పింక్ కొంచెం తొందరగా కాసి ఎర్లీగా కాసి రకాలు ఏదో రకమండి, కానీ రుచి తక్కువ. మరి ఇప్పుడున్న మన దేశవాళీ జాంకాయలు చాలా వరకు అంతరించిపోయినాయి కాబట్టి ఇవే దొరుకుతున్నాయండి, ఎక్కడో కొన్ని పాత చెట్లు ఉన్నాయి. ఈ లోన కాయ పురుగు ఉండేదండి, ఇది ఎక్కడ పంటో కానీ కవర్ కడుతున్నారండి. ఇక్కడ కూడా ఇబ్బంది కదా, ఇది చూడండి రాకు. అవునండి, వైట్లో పెట్టేసిందండి తోటలకి, తోటలకు వైట్లో పెట్టేసిందండి.
మనకు పడినా ఇప్పుడు దాకా ఉంటాయండి. మన అంటే మనకి వర్షకాలం మరి ప్రారంభం అయిపోద్ది కదండి, మే నెలకే లాస్ట్కి వచ్చేసరికి గాలిదమ్ములు వర్షాలు వచ్చేస్తాయి, చెట్లు ఉన్నా రాలిపోతాయి కాబట్టి ఇబ్బంది అవుద్దండి. మరి ఈ రోజుల్లాగా ఉంటే మరి ఇంత వర్షంలో మరి మామిడికాయలు మనకు ఆగవు కదండి. మరి బాగుంది.